ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో ఖమ్మంపాడు పోలింగ్ బూత్ల దగ్గర అల్లరి జరిగి ఎంపీ క్యాండిడేట్ మీద రాళ్లు వేసినట్టు శాసనసభ్యుడు కంప్లైంట్ మీద మా యొక్క మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు కాసా నాగలక్ష్మి భక్త చెన్నారావు మీద, మరి అదేవిధంగా మరి ఐదుగురు ఇంకా ఇతరులు అని చెప్పి ఒక ఫాల్స్ కేసుని, ఆ రోజు ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంది, అక్కడ ఎన్నికల అధికారులు ఉన్నారు, పోలింగ్ ఏజెంట్లు ఉన్నారు, అదేవిధంగా పోలీస్ సిబ్బంది ఉంది, ఎవరు కూడా ఆ కేసు పెట్టలేదు, కనీసం కంప్లైంట్ లేదు. ఆ రోజు జరిగింది వేరు, వాళ్ళు అరిచారు వీళ్ళు అరుచుకున్నారు, అంతేగాని ఒక ఫాల్స్ కేసుని సృష్టించి ఆ ఫాల్స్ కేసుని రిజిస్టర్ చేయించి శాసనసభ్యుడు మరి అక్కడ అదే కాకుండా దాన్ని అడ్డం పెట్టుకొని చెన్నారావు గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో మంచం మీద కూర్చొని మా పార్టీలోకి రమ్మని అక్కడ ఎంపీపీ నాగలక్ష్మి గారితో మాట్లాడటం, అదేవిధంగా తెల్లారి ఆయన వచ్చి ప్రొక్లేన్ వేసుకొని ఒక 500 మంది ఒక గుంపును తీసుకొని వచ్చి వాళ్ళ యొక్క వైఎస్ఆర్సిపి జనసేన ఇంకా కూటమి నాయకులందరినీ కూడా తీసుకొని వచ్చి దౌర్జన్యం మరి ఆ రోజు అక్కడ జరిగినటువంటి దాన్ని వైసీపీ కార్యకర్తలు రాకుండా చేసి టీడీపీ కార్యకర్తలు జనసేన అందుట్లో మరి బీజేపీ కూడా కార్యకర్తలు ఉంటే ఉండవచ్చు వాళ్ళందరూ కూడా 500 మంది దాదాపు వచ్చి అక్కడ ఆస్తిని నష్టం చేయాలని బిల్డింగ్ పడగొట్టాలని విపరీతమైనటువంటి ప్రయత్నం చేయటం జరిగింది. బిల్డింగ్ను కూడా పాక్షికంగా దెబ్బతీశారు, పడగొట్టారు, పునాదికి కూడా ఇబ్బంది కలిగే విధంగా అక్కడ ప్రొక్లేను లోపలికి పంపించి చేయటం జరిగింది. ఈరోజు ఆ బోర్డు కూడా ఆ లోపల పునాదులతో సహా లేపడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, కాలసాని చెన్నారావుని ప్రజాప్రతినిధి ఒక బీసీ వర్గానికి చెందినటువంటి ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఒక నాయకుడిగా ఎదిగినటువంటి కాలసాని చెన్నారావుని అబ్బాసు పాలు చేయాలనే ఉద్దేశంతో ఇక వాళ్ళకి మరి భవిష్యత్తులో ఈ యొక్క అవకాశం ఈ ఖమ్మంపాళ్ళు రాదు, భయభ్రాంతులు చేస్తే వీళ్ళు భయంతో లొంగిపోతారనే ఉద్దేశం దురుద్దేశంతో వాళ్ళు ఆ విధంగా దౌర్జన్యంగా రావటం జరిగిందని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. నేను ఒకటే అడుగుతున్నా, కాలసాని చెన్నారావుని నువ్వు చిత్రించినటువంటి విధానం, కాలసాని చెన్నారావు మానిస్టర్ అంటావా, నువ్వేంటి, నువ్వేంటో చెప్పాలి మరి, మాకు తెలియదు కదా. 30 ఏళ్ళ నుంచి ఇక్కడ ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా ఒక శాసనసభ్యుడు కర్ర తీసుకొని రోడ్ల మీద వీరంగం చేస్తూ ప్రొక్లేనికి ప్రొక్లేని తోటి నడిపించుకుంటూ జనాన్ని రెచ్చగొట్టే విధంగా ఏ శాసనసభ్యుడు కూడా చేయలే. మహానుభావులు కోరే రంగారావు గారితో నేను ఫైట్ చేశాను 2 సార్లు, ఆయన మీద నేను గెలిచాను. 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా, ఆయన హోంమంత్రికి కూడా చేశారు. ఏనాడు ఈ ప్రాంతంలో ఇలాంటిది లేదు. చెన్నారావు అనే వ్యక్తి బీసీ వర్గాలకు చెందినటువంటి, ఎస్టీ వర్గాలకు చెందినటువంటి ఆ మండలంలో తను యొక్క ఏదైతే పేద వర్గాలకి సహాయకారిగా ఉంటూ తను తోచినటువంటి సహాయం చేస్తూ ఆయన అక్కడ ప్రజాప్రతినిధిగా ఒక రిప్రజెంటేటివ్గా ఒక నాయకుడిగా ఎదుగుతూ ఉంటే దాన్ని వారవలేనటువంటి పరిస్థితుల్లో మీరున్నారు. ఏదండి, 100 మంది కుటుంబాలు ఖమ్మంపాడును వదిలిపెట్టి ఎక్కడికో పరారైపోయారా? ఒక్కడు తీసుకురండి. మేము రాజకీయాల్లో ఇది నేను ఛాలెంజ్, నువ్వు నేను రాజకీయాల్లోనే ఉండను, చెన్నారావు అనేవాడు తప్పుటోడు అని చెప్పి నువ్వు చెప్తున్నావు కదా, నేను అడుగుతా ఉన్నా, చెన్నారావు చేసిన తప్పులు నువ్వు నిరూపించాలి. 100 మందితో కేసులు పెట్టిస్తున్నాను, 100 మంది అతను బాధితుతో కేసు పెట్టిస్తున్నాను. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, అబద్ధాలు వల్లించవద్దు, అబద్ధాలు మాట్లాడవద్దు, నీకు తెలియదు ఇక్కడ ఇక్కడ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఉన్నారో వాళ్ళు పేదల సంక్షేమం కోసం పాటుపడేటటువంటి నాయకత్వం ఉంది ఇక్కడ తిరువూరు నియోజకవర్గంలో. తిరువూరు నియోజకవర్గంలో ఈరోజు ఉన్నటువంటి వ్యక్తులు కూడా స్వచ్ఛందంగా సహాయపడేవాళ్ళు, పేదలకు సహాయపడేవాళ్ళు తప్ప వాళ్ళ ఆస్తులు దోచుకునేటటువంటి తత్వం లేదు. ఇంకా అక్కడ ఒక వ్యక్తి, ఒక పార్టీ నాయకుడు పేరు చెప్పరు, అసలు ఏమి లేకుండా ఒక ఏడబ్ల్యూడి ల్యాండో లేకుంటే ఇంకొక ల్యాండ్లోనో ఒక బిల్డింగ్ కట్టాడు.
అదే రోడ్లో అదే తిన్నగా ఉన్నాయి బిల్డింగ్స్. ఒక నాయకుడు ఇంకా బిల్డింగ్ పర్మిషన్ లేకుండా బిల్డింగ్లు కట్టారు, మొత్తం చిట్టా బయటికి తెస్తారు కమ్మపాళ్ళు. మీరు అనుకుంటున్నారేమో అక్రమ బిల్డింగ్లు కట్టింది మీరు, మే కాదు. మాకు మొత్తం గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉంది, రిజిస్టర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, అక్కడ ల్యాండ్ అది ఏ ప్రభుత్వ స్థలాలు కూడా అక్కడ లేవు, మ్యాప్ ఉంది, విలేజ్ గ్రామ పంచాయతీ ప్లాన్ ఉంది, తరతరాలుగా వచ్చిన ప్లాన్ ఉంది. ఆ ప్లాన్లో ఎక్కడా కూడా డీవియేషన్స్ లేవు. ఒకవేళ చిన్న చిన్న ఏమైనా డీవియేషన్ ఉంటే సరి చేసుకోమని మీరు నోటీసులు ఇవ్వాలి. నోటీస్ ఇవ్వకోకుండా మీ ఇష్టం వచ్చిన చట్టాన్ని మీ చేతిలో తీసుకొని ఒక ప్రొక్లైన్తో నువ్వు కొట్టించావు కదా, రాబోయే రోజుల్లో దానికి ప్రతిఫలం అనుభవిస్తావు. మేమేం గాజులు దొడుక్కోలేము, చేతులు దచ్చలేము, చావ దచ్చలేము. మేము తిరగబడితే ఏం జరిగిందో బాగా అందరికీ తెలుసు, అక్కడ ఉన్న ప్రజానీకానికి మొత్తం కూడా తెలుసు. సహనంతో ఉన్నాం, మా సహనాన్ని మా యొక్క ఓపికని అసమర్థతగా భావించొద్దని చెప్పి శాసనసభ్యుడికి ఆయన తరపున వచ్చినటువంటి ఎవరైతే టీడీపీ లీడర్లు జనసేన నాయకులు వాళ్ళు ఉన్నారో తెలియజేస్తా ఉన్నాం. మేము అసమర్థం కాదు, సమర్థతతోనే ఎదుర్కొంటాం. ఏదైనా సరే మరి పెట్రోల్ పోసి తగలబెడతానంటావా నువ్వు, లేకుంటే ఇంటికి వచ్చి పార్టీలు మారమని చెప్పి ఎవరింట్లో పడితే వాళ్ళ ఇంట్లో దూరుతుంటావా? ఇక రా చెప్తాం మేము, రా నువ్వు రా దూరదు కానీ మా ఓపికని అసమర్థం అనుకుంటున్నావా? ఇది చాలా సీరియస్గా తీసుకుంటున్నాం, న్యాయబద్ధంగా పోరాటం చేస్తాం. మేమేం చావదచ్చలేము, గుర్తు పెట్టుకోండి. ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు, నేను 30 సంవత్సరాలు టీడీపీలో పనిచేశా, టీడీపీ నాయకులకు తెలుసు నా వ్యక్తిత్వాన్ని గురించి కూడా. మీరు చెప్పండి, సరిచేయండి ఆయన్ని. ఒక మెంటల్ వచ్చినటువంటి వ్యక్తిగా, పిచ్చి వ్యక్తిగా శాసనసభకు ఎన్నికైన తర్వాత తయారైపోయాడు. ఈ యొక్క పిచ్చి శాస్త్రం మానుకోవాలి. చట్టం తెలుసు, నేనే కోచింగ్లు ఇస్తాను, నేను రాజ్యాంగాన్ని గురించి చెప్తాను, నేను దాని గురించి చెప్తాను, ప్రజాస్వామ్యాన్ని గురించి చెప్తాను, నేను అంబేద్కర్ వాదిని అని చెప్తున్నావు. ఇదేనా అంబేద్కరిజం? ఇదేనా రాజ్యాంగం తెలిసినటువంటి వ్యక్తి? ఇదేనా చట్టాలు చేతిలోకి తీసుకునే వ్యక్తి? నేను అధికారులకు మొత్తాన్ని చెప్పాను, వాళ్ళు సహకరించలేదు, అందుకనే నేనే వెళ్ళానంటావా? వెళ్ళొచ్చా మిస్టర్ శ్రీనివాసరావు, మిస్టర్ కొలికపూడి శ్రీనివాసరావు, నువ్వు వెళ్ళొచ్చా? ఇది చట్టబద్ధత? నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను రాజనీతి శాస్త్రం చదివినటువంటి వ్యక్తిని, ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశాను, నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశాను. నేను అడుగుతా ఉన్నా, వెళ్ళొచ్చా నువ్వు? ఈ విధంగా రెచ్చగొట్టొచ్చా? ఈ విధంగా కర్ర తీసుకొని వేరు వ్యవహారం చేయొచ్చా? దిస్ ఈజ్ డెమోక్రసీ? ఇదేనా ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించు. మా కార్యకర్తల జోలికి వస్తే తిరుగుబాటు తప్పదు. పిల్లిని గదిలో పెట్టుకుంటే తెలుసా, కళ్ళు బిగిపారును కొద్ది. అట్లనే బంతిని ఎంత బలంగా కింద కొడితే అంత బలంగా పైకి లేస్తుంది. మేము పేదలకు సహాయం చేసే వ్యక్తులు, పేదల పక్షాన్ని నిలబడే వ్యక్తులు. మా నాయకుల జోలికి రావద్దు, మా ఆస్తుల జోలికి రావద్దు. మా మీద తప్పుడు కేసులు పెడితే దానికి తగిన ప్రతిఫలం మీరు అనుభవిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ఎపిసోడ్ని మరి ముందుకి మరి తీసుకెళ్లకుండా జాగ్రత్తగా ఇక మీ నాయకులు కూడా చెప్పండి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారిని పిలిచి మీకేం చెప్పారో మాకు తెలుసు, బయటకు వచ్చి ఏదో మాట్లాడుతున్నారు. ఇది డెమోక్రసీ కాదు, ఇది ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యంగా ఈ శాసనసభ్యుడు ప్రవర్తించలేదు. దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్సీపీ ఖండిస్తా ఉన్నాం, దీన్ని ప్రతిఘటిస్తాం, పోరాటం చేస్తాం. అవసరమైతే దేనికైనా త్యాగాలకైనా సిద్ధం అని చెప్పి తెలియజేస్తాం.